కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ బదిలీపై సిద్ధవటం సచివాలయంకు వచ్చారు. గ్రామ సర్పంచ్ విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా సాల్వతో సత్కరించి గజమాలలు వేశారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన గ్రామ సచివాలయ కార్యదర్శి మాట్లాడుతూ ఈ గ్రామంలో తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సహకరించారని, మాచుపల్లె గ్రామానికి నాకు వేడని బంధం ఉందని, మంచి గ్రామం, ఈ ప్రాంత ప్రజలు చాలా మంచివారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు పోయానని ఆయన అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మల్లు సంజీవ్ రెడ్డి, మాజీ మండల ప్రెసిడెంట్ తదితరులు ఆయనను సత్కరించారు. అనంతరం సచివాలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. నూతన సచివాలయ కార్యదర్శి నాగేశ్వరరావు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ స్నేహితుడు సీనియర్ కూడా రెండు భూమిలో నేను వ్యాపారం చేయడంలో అప్పుడు సార్ సంవత్సరం ముందు అక్కడ ఉన్నారు. రెండు వేల రూపాయలు సర్వీస్లో ప్రయాణించారు. అప్పటి నుంచి నాకు వచ్చాను సారు తెలిసి వెళ్ళడం బాధాకరమైనటువంటి పక్కనే పక్క పంచాయతీ వచ్చినారు కాబట్టి ఆయన సర్వీసెస్ మనకు ఉంటాయి ఆయన బలహాలు మనకు ఉంటాయని ఆశిస్తున్నాను. ఇక్కడ సార్ నేను ఎంత బాధపడుతున్నాను ఎందుకంటే సార్ కాకుండా మనము సన్మానం చేస్తామనుకుంటే రెస్పాన్సిబుల్ ఆయన పనిచేసే మూలమని వాళ్ళు కూడా చాలా బాధాకరం. సారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తే ఆయన సర్వీసెస్ తీసుకొని ఆయన కనీస కృతజ్ఞత చెప్పడానికి రాకపోతే అనిపిస్తే అది చాలా విచారకరం. మార్చిపల్లో వాళ్ళు వచ్చారు అందరికీ ఇప్పుడు ఈ సభకు అధ్యక్షులు మరియు మన గ్రామ వాలంటీర్లతో అందరికీ తెలియజేయాలనగా మనకు మాల్లాది సారని పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన మరొకరి సేవలు అందించాడు ప్రతి ఒక్కరికి వాలంటీర్లకి పెట్టనివి సచివాలయ సిబ్బంది పెట్టనివి ప్రతి పరిశ్రమ పథకానికి ఆయన అండగా ఉండి ప్రతిదీ వచ్చినా రాకపోయినా అన్ని సర్దుబాటు చేసుకొని బాగా చేసినాడు. కాబట్టి ఈరోజు అదే ప్లేస్గా మనకి నాగేశ్వరరావు అనే ఒక యువకుడు వచ్చినాడు. ఆయన ఎలా చేసినాడో అదే మాదిరి ఆయన ఎన్ని వెంట ఉండి అందరూ ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సంక్షేమ పథకాన్ని అందరూ అందుబాటులో ఉండి చేసి మన ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. కూర్చోండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు మనకు సెక్రటరీగా పనిచేసినటువంటి మాల్యాజి సారు ప్రతి ఒక్కరికి అనుకూలంగా వచ్చిన వాటికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మంచి సేవలు అందించినారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వచ్చి ఆయన పేరుతో వచ్చినటువంటి సెక్రటరీ కూడా అందరినీ మనం ప్రత్యేకంగా అందరినీ వచ్చిన వారికి రేపు లేదు మొన్న లేదు మళ్ళీ రా తర్వాత రా అనే మళ్ళీ లేకుండా వచ్చినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం అనేది మన ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆయన చేసిన ఆ ప్రతిష్టాత్మకమైన విలువను మీరు గుమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ ఆయనకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుతున్నాను. మాలాదిని 2012 నుంచి మా మండలంలో పనిచేస్తున్నాడు. మా మండలం నుంచి 2019 వరకు ఉండి 18 వరకు ఉండి 18లో సెక్రటరీ మండలం పోతే అక్కడ 1 సంవత్సరం చేసినాక మళ్ళీ మన పంచాయతీకి వచ్చినాము. 2012 శ్రీరాజపల్లె పంచాయతీలో పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా మనకు బాగా మండలంలో ఎక్క ఏ పంచాయతీలో అయినా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు.
అందువల్ల మళ్ళీ మళ్ళా శంకరాజపల్లికి రెండో తరపు మళ్ళా తెచ్చుకొని అక్కడి శంకరాజ శంకరాజపేటకి వచ్చి అక్కడి నుంచి 2019లో నేను బలంతంగా ఎమ్మెల్యే గారిని పెట్టుకొని మేము మళ్ళీ మా పంచాయతీ కావాలని మేము రెండో తరపు మళ్ళా తెచ్చుకున్నాం. అందరికీ నమస్కారం. గ్రామ పెద్దలకు నా తోటి సచివాలయ సిబ్బందికి నా వాలంటీర్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. మాచిపల్లె మాచిపల్లె అంటేనే నాకు ఎంతో నా సొంతూరు ఉన్నట్టుంది. ఎక్కడికొచ్చినా ఎక్కడున్నా ఏ నాయకులైనా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కానీ నాకు ఇంతవరకు ఇబ్బంది పెట్టడం లేదు. ఏ విషయంలో అయినా అన్నా ఇది కాదు అంటే సర్లే సార్ మీ కా మీ చేత కాకపోతే ఒప్పులే సార్ మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు సార్ అనే వాడే చెప్తారా. నాకు ఫస్ట్ టైం నేను జాబ్లోకి వచ్చినాక ఎలా ఉండాలి ఎలాగే అన్ని నేర్చుకుని సార్ దగ్గర సార్ శిష్యంలోనే నాకు అన్ని ఆల్మోస్ట్ ఒక జాబ్లో ఎలా ఉండాలి వచ్చిన వాళ్ళని ఎలా పంపించాలి అనే మొత్తం సార్ దగ్గర నేర్చుకున్నాను. అన్నీ నాకు పాజిటివ్గా ఉంది. సార్ చాలా వచ్చినారు. నెక్స్ట్ వచ్చిన సార్తో కూడా అలాగే ఉంది. ఇంకా నేను అన్నీ నేర్చుకొని నా మ్యాక్సిమం సేవలు అందించాలి ట్రై చేస్తాను. నేను మాలా సార్ చెప్పాల్సింది ఏం లేదు. సార్ నెంబర్ వన్. సార్ ఉన్న చోట అంతా నెంబర్ వన్ ఉన్నాను ఉంటారు. నెక్స్ట్ కూడా మనం అలాగే ఉండాలి. ఈ సార్తో కూడా మనం అలాగే కష్టపడి పనిచేసి ఏదో చిన్న చిన్న నోట్ కాకుండా సార్తో చెప్తే సార్ అది చూసుకుంటారని అన్ని మంచిగా జరగాలని చూడండి. సెలవు వాలంటీర్ బాధపడుతున్నాడు. ఆయన చాలా మాకు చాలా సేవలు చేసినా చేయకపోయినా పదిసార్లు చెప్తాడు విజయించి ఎన్ని విధాలుగా మాకు సాధించాడు. పోయిన సాయంత్రం నెలకొని బాగా అనిపించింది. మళ్ళీ ఒక అవకాశం నలభై నలభై చేతికి రావాల్సిందే నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ మాచిపల్లెను మొదటి స్థానం